శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురుబాబు, రమణ, గుజ్జి కూర్చోండి. ఎన్నికలు వచ్చేసి కూర్చోరాటో. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగో, ఏంట్రా బిల్డప్? అరే వెంకి, నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లిన సీజన్ కాదే? ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే, వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు, నేను కూడా చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో. ఒక్కటే కలిసింది. నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు. ఇంగ్లీషు, ఇంగ్లీష్ నవల్స్, అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నా చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చలువు నీకు పెళ్ళి అవుదా? కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, పాడుతాను. లేటెస్ట్ స్టార్ట్ తెలుసా మనసా? సా సరిగా మెన్ పదనిసే కమాన్ మతియోసే. రేయ్, ఎవడ్రా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు, నరికేస్తా. ఏ ఊరు మీది? చిన్నపిల్లాడు, పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు? మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్? మన ఇద్దరు మనస్తత్వాలు ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను, కానీ పళ్ళేది ఒక మాట అన్ను, అది నా స్వభావం. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు, ఆకలిస్తోంది, కిందకెళ్ళి తింటాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకండి వెళ్తాం? నేను మేనేజ్ చేస్తాను కదా. ఓకే. రేయ్, ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం. మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు, అంటే ఇదంతా అబద్ధం అన్నమాట. అమ్మాయి ముందు బిల్డప్ప? అబ్బే కాదండి, నిజమే. బయటకు వెళ్ళి పట్టరాబో. ఏ పట్టుకుని మొహన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. పట్టరా బుజ్జి, బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావు? రూపాయలు కోట్ సార్. 2 రూపాయలు చేసేవాయ్. సరే తీసుకోండి. ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగనచ్చాను. అరే బుజ్జి, డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా ఈ దొరబడి జామకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ గీడి పంప కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్వేర్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైల్ ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతా మనకేంటి సార్? శ్రావణి గారు, మీరు చికెన్ తింటారా అండి?
నో థ్యాంక్స్, నేను చికెన్ తిను. వెంకి పో, నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసామంటావు. కొత్తగా అడుగుతారేంట్రా, నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తింటారా? నా వల్ల కాదండి, నాకు ఎందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో నో, అలా ఫోర్స్ చేయొద్దు, స్ట్రిక్ట్ వెజిటేరియన్. వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి, కంప్లీట్ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో నో నో, ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. నాకు ఎంత ఇష్టమా, ఒక తింటారా? చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నోను, అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే, ఏ రోజు చెప్పింది పూర్తిగా అయినవే, ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే, రేపు మా అప్పా ఎమ్మెల్యే పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేస్తున్నాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. ధోని బతుకు చెడా. అందరు ఇండ్రి, ట్రైన్ అర్ధగంట వరకు ఇన్నే ఉంటుంది, దిగి చూడ్రి, మస్తు ఉంటుంది ప్లేస్. కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు, ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్, సార్ టీ కావాలా సార్? ఒకటి ఇవ్వాయి. హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది. అంత బాగుంటుందండి? బాగుంటుందండి సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది, నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు అక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బొక్క గారు, ఏంటి, పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను, దయచేసి జగదాంబ చౌదరి గారిని మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో, దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను, అది కనుక ఉంటున్నారా మీరు? అయ్యో, నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. అమ్మాయి అడిగింది, నువ్వు చెప్పిందేంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకీని. చెప్పు వెంకీ. మాటండి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకెందు రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ, ఆ అమ్మాయి ఉంది కదా. ఏ అమ్మాయి రా? అదే నాకు అబ్బాయి భార్య, తనేదో జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్ సైన్ అంటే రాశిఫలరా? అదా గురుజీ? ఇంతకే అమ్మాయి ఏ రాశి? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా గురుజీ. అలాగా అండి, మరి నాదో
ఎప్పుడు పుట్టావరా? గురుజీ మా చిరునాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతా రెడ్డి. అయితే నువ్వు ఏరియన్రా. ఏరియలా? వాషింగ్ వాటర్ బిల్ చెప్తా రెడ్డి. మరైతే మా ఇద్దరికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో అవే, థ్యాంక్ యూ గురుజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీ టచ్ లో ఉంటాను. మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ? ఏరా, నాకు అవుట్ గోయింగ్ కూడా ఫ్రీయే. అదేలాగరా, చలమ బుజ్జిగాడి. శ్రావణి గారు, మీ జాతకు అద్భుతం అంట. మీ రుచికారికి ఒక మేషం తోడైతే మీ జీవితం బీభత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నిజం కదా? ఇది మేషం ఏంట్రా? నాది ఏదైతే మీకు ఎందుకులేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాశి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాశి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకండి మనం పోయి పడుకుందాం. పదండి పదండి, రెస్ట్ చేంజ్ చేసుకో, రిలాక్స్. ఆల్ ఆర్ గోయింగ్ టు స్లీప్. యు వాంట్ టు స్లీప్? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి, నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా బాగా. ఇది నాకు ఒక్కడ సక్సెస్ కాదురా, సమిష్టి కృషి. ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందిరా. ఇందాక బాగాలేదా? నా ఉద్దేశం అంత కాదు. ఊరే సూర్యబాబు, తను ఏమంటుందో తెలుసా? నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట, నేను లేకపోతే బతకలేను. ట్రైబులో మాట్లాడుతుంది. అప్లికేషన్ పాచి అది ఏంటా? ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు. వదినంటే తల్లితో సమానం ఎదవా, కళ్ళు పోతా. వాడి గురించి ఎందుకు అని లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు. చెప్పేందు ఏంటి? అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు, మన గురించి మాట్లాడుకుంటున్నాం. అవును, మీరు ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. ఓ, తప్పకుండా వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి వెళ్ళండి, చెప్తాను వెళ్ళండి. చూసారా, ఇప్పుడు నుంచి మొగుళ్ళ ఫీల్ అయిపోతుంది, అన్ని సిగ్గులాగానే మాట్లాడుతుంది. ఇదే మంచిది, ఇప్పుడు చెప్పేసి. కొంచెం టెన్షన్ గా ఉందిరా, ఎంతైనా ఫస్ట్ మ్యారేజ్ కదా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పను. ఏ, ఆ అమ్మాయి నిద్రపోతుంది. పోనీ, ఓ పెగ్గేసి చెప్తా. అబ్బా, పెగ్గేతో మాట మారిపోతే. అవును రా, కరెక్ట్ రా. ఎలాగా ఇప్పుడే నువ్వు పొలాలకి ఏముందో ఆడుతుంటావు రా జనరల్గా. శ్రావణి గారు, అంత హ్యాపీ అండి? చిచి, టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడుతూ ఇంకోటి మాట్లాడేస్తాను. మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది. దేని గురించి? నాది మేషం, మీది వృచ్చికం. అయితే జేసీ గారు ఏమన్నారు? ఏమన్నారు? వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బీభత్సం అని అన్నారా లేదా? అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బీభత్సం అని. ఇదిగో మామూలు తెగ పెళ్లి అయిపోతున్నారు, మీరు ఒప్పుకుంటే. నీలాగే లోఫర్ మీదకి నా కూతురు కావాలా? అది కాదండి. ఏది రాకదు? ఏం సార్, ఏమైంది? చూడండి, మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు. తప్పే ఉంది సార్, నచ్చింది కాబట్టి అన్నాను. వాగావు ప్రసాద్ రావు గారు, అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు, మీరైనా చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరిలు ఎందుకమ్మా వీడంత చుట్టానికి? రే, నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కూడా పనికిరావు, ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజలా గారు, ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? చెప్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడేది? ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నాం. తెలియదుగా పోనీరా, పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తిట్టినా పడ్డాను, పెళ్లి చేసుకోదానరా తప్ప అన్నారు. అదే, నాకేం తక్కువరా, నాకేం తక్కువ చెప్పండి రా, మీ అందరికన్నా బాగానే ఉంటారుగా. అందుకేరా, ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి, నా జీవితం మీకు గురిపడటం కావాలరా. ఏమైనా తమ్మేడు సురయోరం చచ్చిపోయారా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి, ఖుషిగా ఉండాలే. ఖుషి అవుతా మీ పిల్ల సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయింది అనుకో, ఇంకేముంది, ఖేల్ కథం దూకునాం.
అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో, జిందాగీ భారీ ఆదుతుంది. చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమన్నా చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునే తమ్మి. అరే డోల కత్లిక్తా హూ హూన్సే సిరాయి నా సమ్జో, హమ్ ఆప్సే మర్తే హే హమే ముర్దాయి నా సమ్జో. అరే వావా అండి బే, వావా వావా వావా. కత్ క్యూ హూన్సే లిఖతే హో, అరే ఆగర్ బే. కత్ క్యూ హూన్సే లిఖతే హో, సిరా భీ మిల్తీ హే ఆప్ హమే క్యూ మర్తే హో, ఆప్కు దూసరీ భీ మిల్తీ హే. వావా వావా. ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా, ఇలా ఖతమ ఫులియా. అరే ఇస్కా నామ్ క్యా హై రే? వెంకీ. వావా. వెంకీ నే ప్యార్ కియా, వెంకీ నే ప్యార్ కియా, ఉన్నోనే రిజెక్ట్ కియా, ఉన్నోనే రిజెక్ట్ కియా, ఇస్కా దిల్ టూట్ గయా. నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమిళకి హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా అయితే. పట్టుకోరా. బదనామ మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై. ఇంకో పాట వచ్చు. పాడు తమ్మి. అరే రంగ కా భంగ జమా చక చక ఫిర్ లా పాన చబాయ్. అరే ఐసా ఝట్కా లగే జియా పె పునర్ జన్మ హుయి జా. ఖై కె పాన బనారస్ వాలా, ఎస్ కే తమే. ఓ ఖై కె పాన బనారస్ వాలా, ఖుల్ జాయ్ బంద్ అకల్ కా తాలా. ఓ ఖై కె పాన బనారస్ వాలా, ఖుల్ జాయ్ బంద్ అకల్ కా. ఫిర్ తో ఐసా కరే ధమాల్ కె సీధి కర్ దే సబ్ కీ చాల్, చోరా గంగా కినారే. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వై డు యు థింక్ ఆఫ్ దిస్? ఇస్ ఇట్ రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కామన్ సెన్స్ ఉన్నా కదా ఇటారా. తాడు పెరిగినాడు పెరగవు బుద్ధి దానికి. ఒరే నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్కి దీనికి సంబంధం అంట? నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అయితే కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? అమ్మా మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు. అవును, మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు. అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాను సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తా అంటారు నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలు. అంటే 1000 రూపాయలు ఏంది సార్? 500 వివరాలు అవసరం అంటారా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ. ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది. కానీ ఇందాక నాకు మడత పెట్టావేంట్రా చెప్పు. ఓహో, కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి. చూపించరా? అదండి. చూపించా. ఓ అదా, చూడు చూడు చూడు. అబ్బా ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి. నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి. లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా. ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలియదారులు చూపించకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చాయని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టనరా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా. పాడు పాడు గజాల. ఓకే 1 మినిట్ సార్. మా వింత. ఓకే ఓకే ఓకే. రాబోయి చందమామా మా వింతగా దవినుమా, రాబోయి చందమామా. యో సెమగా వవేకే చలో, యో వవేకే చలో మౌరచే చలో.
ఏది రీమిక్స్ గజ్జి పాడు. సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్ సతికి సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫెంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ కట్టేట్రా. ఎవరు బొక్క సార్? నాకు తెలియకడుగుతాను, చిన్న క్లారిఫికేషన్, ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క, బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవని చూసారు? రైలు అనుకున్నారా? రైతు పదాలు అనుకున్నారు? వాళ్ళు రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు? ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటండి పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి వదండి, చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా, రానా. రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోక ఏం చేస్తావు? కొడతావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోలేదు సార్. డేయ్ వేరేబెల్తి డబ్బు ఎందుకు సార్? వేరేబెల్తి నీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని. ఒక్క నిమిషం, హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్య బాబోయ్, అమ్మో సార్ 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 సార్, ఎక్కువ బాబా పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గజాలగడ ఎరగ తీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చురా నీకు? ఏమీ రావు సార్. ఏ రాకరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి? ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి, అది తెప్పించుకో. నాగరాజు గారు వేసుకోండి. కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి గజాలే కుట్టినట్టే ఉంది. నాగరాజు గారు మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల మాపుతేల కలుసుకో. మీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. నువ్వు వచ్చావేంట్రా? అవునరా, ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది? నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది, పెనాల్టీ మాదా, డబుల్ టేక్. అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితులు చెప్తున్నావు? ఈడెవడ్రా భోగి హెడ్ మాస్టరా? అవును రే, ఇందాకేంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటున్నావు? మేము ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరే పడుకుంటారా? అయ్యే కుదరవు, ఇక మేము పడకం, మేము పడుకునేమో. చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? ముసిలోడు నన్ను గోమే కొట్టాను, నేను ఎంత ఫీల్ అవ్వాలా? ఇంగ్లీష్ చూసా? రేపు తెల్లారేసరికి నీది ముసిలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంటేశ్వరావు కాదు. వైజాగ్ లో మాత్రం పెట్టుకోవాలి, అందరూ మాయమైపోయారు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు పీకిలు కోసేస్తా, జాగ్రత్త. నువ్వు చంపేయమంటే చంపేలా? నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు. కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు. నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి?